హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ వెల్. సో యా, ఇవాళ నేను ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేసాను. నేను ప్రతి దాంట్లో మనము ఏదో ఒక ఇష్యూ గురించి డిస్కస్ చేస్తున్నాం, దానికి సంబంధించిన రెమెడీ మాట్లాడుతూ వచ్చాం కదా. సో ఇవాళ నేను మనకి రెయినీ సీజన్స్లో కొంచెము స్కిన్ అనేది ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ స్కిన్ అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కాబట్టి స్కిన్ని మనం హెల్దీగా గ్లోయింగ్గా ఎలా ఉంచుకోవచ్చు అని నేను ఇవాళ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఒక చిన్న రెమెడీ నేను చెప్పాలనుకుంటున్నాను. సో యూజువల్గా మనం చున్నిపిండి కొట్టించుకుంటూ ఉంటాం కదా, సో శనగపిండి వాడుతూ ఉంటారు కొంతమంది, బియ్యపిండి పెసర్లు కలిపి కొట్టించుకుంటూ ఉంటారు కదా. సో అలా కాకుండా మన వండర్ హెర్బల్స్ వాళ్ళు తయారు చేసిన మంచి ఔషధ మూలికలతో వీళ్ళు తయారు చేసిన చున్నిపిండి నేను ఇవాళ మీకు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది ఇవాళ డిస్కస్ చేద్దాం మనము. సో ఇది మనకి బ్యూటిఫుల్ స్కిన్ పౌడర్, బాత్ పౌడర్ యూజువల్గా ఇది. సో మనం యూజువల్గా సోప్ వాడే బదులు ఈ పౌడర్, ఇలాంటి పౌడర్స్ వాడడం వల్ల స్కిన్ లాంగ్ లాస్టింగ్గా గ్లోయింగ్గా ఉండడమే కాకుండా యూత్ఫుల్గా మనం పెట్టుకోవచ్చు. సో ఈ పౌడర్స్ మనం ఎలా వాడాలి, ఎలా మిక్స్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు. సో నేను ఇందాక చెప్పాను కదండి, మనకి సున్నిపిండి నేను ఆల్రెడీ వండర్ హెర్బల్స్ వాళ్ళు చేసిన మంచి సున్నిపిండి ఇక్కడ నేను 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. సో దీన్ని మనము మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు. సో యూజువల్గా డ్రై స్కిన్ నుండి బాగా నో డామేజ్డ్ స్కిన్ నుండి చాలా డల్ అయిపోయిన స్కిన్ అనుకున్న వాళ్ళు ఇలా మిల్క్తో మిక్స్ చేసుకోవచ్చు. సో నేను దానికి సరిపడా మిక్చర్కి సరిపడా నేను మిల్క్ తీసుకున్నాను ఇక్కడ. సో గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. ఇది ప్యాక్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి మనము. ఓకే, సో ఇలా మనము ప్యాక్ లాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఎలా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో యూజువల్గా మనము చేతితోనే అప్లై చేయొచ్చు. సో ఇక్కడ నేను నా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. మీకు ఏ పార్ట్లో అయితే మీకు ఎంటైర్ బాడీకి అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి అప్లై చేసి ఇలా మైల్డ్ స్క్రబ్, మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ చేసి మీరు అలా 5 to 10 minutes వదిలేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోవచ్చు. సో ఇలాంటి ప్యాక్స్ వల్ల ఏమవుతుందంటే డెడ్ స్కిన్ సెల్స్ ఫ్రీక్వెంట్గా ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్న వాళ్ళకి, సో డెడ్ స్కిన్ సెల్స్ అనేవి స్లోగా ఫామ్ అవుతూ వస్తాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ రింకిల్స్ అనేవి తొందరగా రాకుండా ఉంటాయి. అండ్ అదే కాకుండా మనకి స్కిన్ యూత్ఫుల్గా గ్లోగా ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి యూజువల్గా బ్రైడ్స్ ఎవరైతే 2 to 3 months మనకి వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారో, బ్రైడ్స్ ఎస్పెషలీ, సో అలాంటి వాళ్ళు ఇట్లాంటి మంచి మంచి పౌడర్స్ వాడడం వల్ల చాలా స్కిన్ చాలా స్మూత్గా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఆ యూత్ఫుల్నెస్ కూడా మనకి చాలా తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ సోప్స్ అండ్ క్లెన్జర్స్ కానీ లేదా బాడీ వాషెస్ బదులు ఇలాంటి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న మనం ఇలాంటి ప్యాక్స్ ట్రై చేయడం వల్ల, ఇలాంటి సున్నిపిండ్లు ట్రై చేయడం వల్ల బ్యూటిఫుల్ అరోమా వస్తూ ఉంటుంది బాడీలో న్యాచురల్గానే. ఇందులో వీళ్ళు ఎలాంటి ఫ్రేగ్రెన్సెస్ యూజ్ చేయలేదు, న్యాచురల్ ఫ్రేగ్రెన్సెస్తోనే అద్భుతమైన స్మెల్ ఉంది దీనికి, అరోమా ఉంది. సో ఈ ఆ స్మెల్ అలాగే 24 hours యూ కెన్ బాడీ నుంచి ఎమిట్ అవుతూ ఉంటుంది, కాబట్టి మనకి ఏ ఫ్రేగ్రెన్సెస్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ వాడాల్సిన అవసరం కూడా పడదన్నమాట. ఓకే, యా. సో యా, ఇప్పుడు మనం ఎలా వాడాలి, ప్యాక్ని ఎలా వేసుకోవాలి అండ్ ఏంటనేది మనం తెలుసుకున్నాం కదా, ఎవరు వాడచ్చు అనేది తెలుసుకున్నాం కదా. సో మనకి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో యూజువల్గా మనకి రెయినీ సీజన్లో కానీ మాన్సూన్స్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీస్ కానీ లేదా డర్మటైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, డర్మటైటిస్ అంటూ ఉంటాము. సో రెడ్ రెడ్గా ర్యాషెస్ రావడము అండ్ మనకి ఎక్కడైతే స్కిన్కి మడతలు పడతా ఉంటాయో అక్కడ యూజువల్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, టీనియా ఇన్ఫెక్షన్స్ అంటూ ఉంటాము. సో అవి డెవలప్ అవుతూ ఉంటాయి కదా. ఇలాంటి ప్యాక్స్ వాడడం వల్ల, ఇలాంటి బాత్ పౌడర్స్ వాడడం వల్ల అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీ స్కిన్ కేర్ రెజిమెన్లో యాడ్ చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు అండ్ ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఏక్నీకి కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే బాత్ పౌడర్స్ ఇవి. సో మనం యూజువల్గా సున్నిపిండి మనం నార్మల్గా పల్సెస్ యూజ్ చేసుకుంటూ ఉంటాం, కాబట్టి ఇలా కొత్తగా ఒకసారి హెర్బ్స్తో ట్రై చేయండి మీరు. దిస్ ఇస్ రియలీ వెరీ గుడ్ బాత్ పౌడర్, నాకైతే చాలా నచ్చింది. నేను ఖచ్చితంగా నేను వాడే ప్రయత్నం చేస్తాను అండ్ మీరు కూడా ఖచ్చితంగా వాడి నాకు ఆ రిజల్ట్స్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని మరిన్ని విషయాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.